ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా, అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా? బాబు 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 బాబు, చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా, కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా. నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా, ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా? వెన్నుపోట్లు, మోసం, దగ, అబద్ధాలు, కుట్రలు, ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి. అదే మాదిరిగా దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకొకసారి 5 ఏళ్లకొకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు, ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్యకాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకొకసారి 4 ఏళ్లకొకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చెయ్యని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతా ఉంటాడు, చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం, ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం, ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిన గారికి కూడా కోపం. బాబు ఇతరత్ర భజంత్రీలకు కూడా పిచ్చి కోపం. వీళ్ళంతా కూడా ఊగిపోతూ ఉంటారు, ఎప్పుడైనా మీరే కనిపిస్తూ ఉంటారు. ఆ ఈనాడు కానీ, ఆ ఆంధ్రజ్యోతి కానీ, ఆ టీవీ ఫైవ్లో చూసినప్పుడు, ఆ పేపర్లలో చదివినప్పుడు ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూలకం వచ్చినట్టుగా రాస్తారు.